సో ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాకి సంబంధించి నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి చాలా చోట్ల కూడా పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున కూడా వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షానికి జిల్లాలో చాలా చోట్ల పంట నష్టం సంభవించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ నియోజకవర్గంలో గల కోహీర్ మండలం బడంపేట గ్రామంలో గంటసేపు వడగళ్ల వాన కురవడంతో పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది. ఈ గ్రామంలో ముఖ్యంగా వరి, చెరుకు, మొక్క పంటలను సాగు చేస్తూ ఉంటారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షంతో పూర్తిగా నష్టపోయామని చెప్పి చెప్తా ఉన్నారు. చేతికి వచ్చిన పంట పూర్తిగా నేలపాలైందని చెప్తా ఉన్నారు. సుమారు గంట పాటు కురిసిన వడగళ్ల వానకు పంట పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి వెంటనే గ్రామంలో సర్వే నిర్వహించి మరోవైపు ఎంత మేరకు పంట నష్టం సంభవించిందో రిపోర్ట్ చేసి వెంటనే తమకు పంట నష్ట పరిహారం చెల్లించాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈరోజు ఉదయం కూడా స్వల్పంగా వర్షం కురిసింది జిల్లాలో. ఈ నేపథ్యంలో రైతులు మిగిలిన పంటను కూడా రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వడగళ్ల వానతోనే పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయి. పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. మామిడి తోటలతో పాటుగా మొక్కజొన్న, అదే విధంగా చెరుకు తోటలు కూడా నష్టమైనట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు ఎవరైనా, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, వీరికి సంబంధించిన రైతు నష్టాలకు సంబంధించినటువంటి సేకరణ ఏమైనా ప్రారంభించారు? దాంతోపాటుగా మరొక 48 గంటల పాటు కూడా వర్షాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలేమైనా హెచ్చరికలు జారీ చేశారా? అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ని కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే అధికారులు, వ్యవసాయ శాఖ, వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో అధికంగా పంట సాగుపైనే రైతుల జీవనోపాధి కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా మామిడి పంటలు కూడా ఎదురుగాలులకు పూర్తి స్థాయిలో మామిడి పంట నష్టం కూడా జరిగింది. ఏవైతే మామిడి కాయలు పూర్తిగా నేలరాలిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మామిడి పంట కూడా పూర్తిగా నష్టపోయిన నేపథ్యంలో రైతులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వెంటనే తమకు నష్టపరిహారం చెల్లించాలి. మరోవైపు పంట నష్టానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 2 రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదికను తెప్పించుకొని ఆ తర్వాత నివేదికను ప్రభుత్వానికి పంపించే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు వాతావరణ శాఖ మరో 3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో రైతుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ సునీల్.